Hello, this is Lakshmi Kamabati. Welcome to Vidya Bharati Champions. Manam last video lo 8th class Telugu 6th lesson lo payanam lo mundu mata chadavandi alochinchandi cheppandi anedi next ee paatham yokka uddeshamu chusukunnam. Ee video lo manam rachayita parichayam chuddamu. Rachayita parichayam idi paathanni rachinchindi Singamaneni Narayana garu. Evaru? Singamaneni Narayana garu. ఈయన కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారు. అనంతపురం జిల్లాలో బండమీదపల్లె అనే ఊరిలో జన్మించారు. సంజమ్మ రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. ఈయన రాసిన కథల పేర్లు ఏమిటి, పుస్తకాల పేర్లు? పయనం చూడండి. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంకు పెట్ట ఉంది. పెట్టెలో ఏముందో అతడు చూపిస్తే తప్ప మనకు అర్థం కాదు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. నరసమ్మ చేతుల్లో బట్టల మూట ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఫ్యామిలీ అంతా వెళ్తుంది. గంగన్న ఇంటి పెద్ద అనమాట, ఇంటి పెద్ద ముందు నడుస్తున్నాడు. అతను నెత్తి మీద తల మీద ఒక పాత ట్రంకు పెట్ట పెట్టుకుని నడుస్తున్నాడు. పెట్టెలో ఏముంది తెలియదు ఎవరికి, అందులో ఏముందో. అతని వెనకాల భార్య నరసమ్మ, అతని భార్య పేరు నరసమ్మ, కొడుకు పేరు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి, వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. నరసమ్మ చేతిలో బట్టల మూట. నరసమ్మ అంటే ఎవరు, భార్య. భార్య చేతిలో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి, కొడుకు చేతిలో చారల సంచి, వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసికందు ఉన్నారు. 6 నెలల పసికందు ఉన్నారు. ఇదిగో చూడండి, ఇది ఇక్కడ ఇక్కడ ఇవ్వలేదు, మామూలుగా చూపిస్తే కనుక తెలుస్తుంది. ఇది ఇలా ఉన్నవాళ్ళు, ఇలా వాళ్ళంతా కలిసి వెళ్తూ ఉన్నారు. నడుస్తున్న రోడ్డు చంకల 6 నెలలు. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్నారు, బస్సు దిగేశారు. నడుస్తున్న రోడ్డు నున్నగా ఉంది. నున్నగా అంటే సాపుగా, నునుపుగా ఉందన్నమాట. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. అక్కడ దిగిన చోట వాతావరణం ఎలా ఉందిట, రోడ్డుకి ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు ఉన్నాయట. ఆ పత్తి పొలాలు సాయంత్రం పూట ఎండ వాటి మీద పడుతుంటే మెరుస్తూ ఉన్నాయట. నెక్స్ట్, కంటికి ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. కంటికి అదే మనం చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గుణిగాడు గంగన్న. అదిగో కనిపిస్తోంది, ఆ ఊరికే మనం వెళ్ళాలి అని చెప్పాడు గంగన్న. గంగన్న అంటే ఎవరు, ఇంటి పెద్ద. వెంటనే వెంకటలక్ష్మి ఎంత బాగుందో అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ. ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చత దృశ్యం కనిపించి ఎంత కాలమైందో, నడిచినట్టే లేదు అంది నరసమ్మ ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ. వాళ్లకు మనసుల్లో తమ ఊరు బీడుపడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది అన్నాడు నారాయణ ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. వాళ్ళంతా అబ్బా వాతావరణాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. ఎంత బాగుందో, నడిచినట్టే లేదు, పొలాల నిండా కళ్ళ నిండా నింపుకుంటూ, పొలాలను పచ్చటిగా పొలాలు తమ కళ్ళల్లో ఉంటాయి. కానీ తమ ఊర్లో ఎలా ఉంది, బీడుపడ్డ ఎర్రటి పొలాలు. బీడుపడ్డ పొలాలు అంటే అక్కడ ఏమి పంట వేయకుండా ఉన్నవి, అవి ఎలా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అలా ఉంది మన ఊరు కూడా ఇలాగే పచ్చగా ఉంటే మనం ఇక్కడికి రావాల్సిన పని ఏముంది అనుకున్నాడు నారాయణ తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక్క క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. ఊరి చుట్టూ భగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని ఆ చేనులు, నిస్సారమై నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినట్టుండే భూములు అన్ని కళ్ళ ముందు కెదిలి తన కొడుకు వైపు అర్థమైందన్నట్లు చూశాడు గంగన్న. కాని కాలం వస్తే ఇంతే నాయన అంటూ తన జేబును చేతితో తడిమి చూసుకున్నాడు. అవన్నీ చూస్తే కళ్ళ ముందు కలిగేది. ఊళ్ళో ఎలా ఉందిట, ఊరు చుట్టూ భగ్గుమని మండుతున్న ఎర్రటి నేళ్ళు, వానలు లేకపోతే ఏమవుతాయి,
ఎండలకి భగ్గుమని మండుతూ ఉంటాయి. ఆ నేలలు ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని చేలు, అంటే గడ్డి మొక్కకు మొలిచేంత తేమ కూడా ఆ పొలాల్లో లేదు. నిస్సారమై నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినట్టుండే భూములు. నీటి చుక్క కోసం ఎప్పుడైనా ఓ చుక్క పడుతుందా అని ఎదురు చూసే భూములు, అవన్నీ కళ్ళ ముందు కనిపించాయి తండ్రికి. కానికాలం వస్తే ఇంతే నాయనా అంటూ, కానికాలం అంటే ఏంటి, సరైన కాలం కాకపోతే ఇలాగే ఉంటుంది అని చెప్పి అతని జేబులో తమ ఊరి వెంకటస్వామి రాసిచ్చిన జాబు ఉంది. ఆ జాబు అందుకోవాల్సిన మనిషి ఎదురుగుం కనిపిస్తున్న ఊళ్ళో ఉన్నాడు. వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద మనిషి వెంకటస్వామి అనే అతను వీళ్ళకి ఒక లెటర్ రాసి ఇచ్చారు, ఒక పత్రం రాసి ఇచ్చారు, రికమెండేషన్ అనమాట, వీళ్ళని పనిలో పెట్టుకోండి అని. ఆ ఊరు మనిషి, ఆ మనిషి ఎక్కడున్నాడో ఆ ఎదురుకుండా కనిపించే ఊళ్ళో ఉన్నాడు. ఊరికి దగ్గరగా వచ్చారు వాళ్ళు. ఊళ్ళో మనుషుల కలకలం వినిపిస్తోంది. ఊళ్ళో అడుగు పెట్టగానే ఇద్దరు యగాదిగా చూశారు ఈ నలుగురిని. ఊళ్ళో అంతా హడావిడి హడావిడిగా ఉంది. వీళ్ళు కొత్త వాళ్ళు కదా, వీళ్ళు అడుగు పెట్టగానే ఇద్దరు మనుషులు వీళ్ళిద్దరిని యగాదిగా అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఏంటి సంగతి ఎవరు అని చూశారు. వాళ్ళ కొత్త మనుషులు అని చూడగానే అర్థమైంది, వెంటనే వీళ్ళెవరు కొత్త మనుషులు అని అర్థమైంది. ఏ ఊరన్నా తమది అని అడిగారు మొఖాల్లోకి చూస్తూ. మొఖం అంటే ముఖము. ముఖాల్లోకి చూస్తూ యా ఊరు, యా ఊరు అంటే ఏ ఊరు అనేది భాష పల్లెటూళ్ళలో వ్యాస అలా వచ్చేస్తుంది అన్నమాట. అడిగారు పడమటి దిక్కుగా ఉన్న పాపంపల్లె నాయన, రామప్ప గారిని కలుసుకోవాలని వస్తూ ఉండాము అన్నాడు గంగన్న. వెంటనే ఏం చెప్పాడు, మాది పడమటి దిక్కుగా ఉన్న పాపంపల్లె అని చెప్పారు. నెక్స్ట్ అలాగే ఎందుకోసం వచ్చారట, ఆ ఊళ్ళో ఉన్న రామప్ప గారిని కలుసుకోవాలని వస్తూ ఉన్నాము. ఓ, మా రామప్ప గారి కోసమా? అదిగో ఆ కనిపిస్తూ ఉండే ఆ పెద్ద భవనమే ఆయనది, ఇంతకు ఏం పని మీద వచ్చినారు అని అడిగాడు వాళ్ళల్లో ఒకరు. ఆ అదిగో ఆ కనిపిస్తున్న భవనమే రామప్ప గారిది, ఏం పని మీద వచ్చారు? ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తెరవ కోసం వచ్చినామన్నా సిగ్గు విడిచి చెప్పుకున్నాడు గంగన్న. ఏదో ఉన్న ఊళ్ళో పని లేదని చెప్పి చెప్పాడు. అవును పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఈ వైపు వస్తూ ఉండారు, ఈ సంవత్సరం పెద్ద కరువు వచ్చి పడిందంటనే అన్నాడు జాలిని కలుపరుస్తూ ఆయన. ఆ అవును నిజమే పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఇక్కడికి వస్తూనే ఉన్నారని చెప్పాడు. కరువు అనే మాట వినబడగానే వాళ్ళ శరీరాలు భయంతో జలదరించాయి. ఎలా చెప్పుకోవాలలే నాయన, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది, రామప్ప గారు ఏదన్నా పని చూపిస్తే బతికిపోతాము అన్నాడు. ఏం చెప్పుకుంటావు, ఏం చేస్తే ఏముంది, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అనే సామెత చెప్పారు. వీకేం భయం లేదు, పని చేస్తూ పురసత్తు ఉండాలా కానీ ఏదో ఒక ఆదరవు చూపిస్తాడు మా రామప్ప, పోయి రండి, రామప్ప ఇంటికాడే ఉండాడు అంటూ ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. అమ్మయ్యా, ఇంటి ఊపిరి పీల్చుకుంది అంటూ ఊపిరి పీల్చుకుంది గంగన్న కుటుంబం. ఇంత దూరం నమ్ముకుని వస్తూ ఉన్నామే, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అనుమానం వాళ్ళను ఒకవైపు పీడిస్తానే ఉంది. వాళ్ళు పలికిన నాలుగు మాటలతో ఒక భయం తొలగిపోయినట్టయింది గంగన్న కుటుంబానికి. చివరికి ఒక పెద్ద భవనం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. పైన అంతస్తు కూడా ఉంది. భవనం చుట్టూ ప్రహరీ గోడ, గోడకు ఇనుప గేటు. ఇది ఆ రామప్ప గారి ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.